పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుకి మద్దతు పలకడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడింది అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ముందుకి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది గత 4.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతుంది బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఎస్టీలపైన పెద్దఎత్తున ఎప్పుడు జరిగిన విధంగా దాడులు జరుగుతున్నాయి బీసీలో తీసుకుంటే పవన్ గారు ఇప్రే చెప్పినట్లు అమర్నాథ్ గౌడన కుర్రోడ్ వాళ్ళ అక్కని వేధిస్తున్నారు వేధించదని అన్నందుకు అతని టెక్స్ట్ బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు వైకాప నాయకుడు కొడుకు ఆ అబ్బాయి ఈ రోజు బెయిల్ తీసుకుని బయట తిరిగితే ఊరేగింపు చేస్తున్నారు అదే విధంగా బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు స్థానిక సమస్త ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ 10% ఈ ప్రభుత్వం కట్ చేసింది ఇంకా మా దళిత సోదరులకు వచ్చేగల డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సుబ్రహ్మణ్యం వరకు ఈ ప్రభుత్వం వెంటాడి వెంటాడి చంపేస్తుంది దళితులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ రద్దు చేసింది ఇంకా మా మైనారిటీ సోదరులు కూడా వదిలిపెట్టలా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటా మహా పాపం అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం ఆయన ఆయన మొత్తం కుటుంబం ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు పలమనేరులో మిస్బా 10వ తరగతి పాప వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుంది ఎంఐ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని వేధించి వేధించి మిస్బా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇంకా కరువు జగన్ కౌలు పిల్లలు మీరు చూస్తే 34 లక్షల ఎకరాల్లో ఈ రోజు పంట నష్టం జరిగింది ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల సాగునీటి ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేశారు మిగిల జలాలన్నీ సముద్రానికి వదిలేశారు ప్రాజెక్టులు ఎక్కడ మెయింటెనెన్స్ లేని పరిస్థితి కనీసం కాలంలో నాచు తీసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది రైతుల ఆత్మహత్యల ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే 3వ స్థానం ఇంకా కౌలు రైతుల్లో 2వ స్థానంలో నిలబడుతుంది ఇంకా కరెంట్ బిల్లు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆర్టీసీ ఛార్జీలు ఇంటి పన్ను చెత్త పన్ను విపరీతంగా అన్నీ పెంచేసి పెద్ద ఎత్తున ప్రజలపైన భారం మోపింది ఈ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం ఒక్క పరిశ్రమ రాల ఎన్నికల ముందల్లా 2,30,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్ పోస్టులు భర్తీ చేయలా ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు వలసలుగా యువత పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి ఇంకా ప్రజల సమస్యలపైన పోరాడిన వాళ్ళందరిపైన కేసులు పెడతాం పెద్ద ఎత్తున వేధిస్తాం ఈరోజు ఈ జేఏసీ మీటింగ్ లో కూడా చర్చించాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళు వేధిస్తున్నారు ఈ వేదిక మీద అనేక మంది నాయకుల్ని కూడా వేధించారు అచ్చెన్నాయుడు గారిని ఎట్లా హింస పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఏకంగా బంధించి 44 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు ఆ కేసులో మాక్సిమం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తులు మహా అంటే 36 రోజులు ఏం తప్పు చేయని బాబు గారిని ఇన్ని రోజులు పెట్టారు అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రతిపక్ష గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం దాంట్లో భాగంగానే పవన్ గారు ఆనాడు మంగళగిరికి రావాలంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా చేయనీలేదు పవన్ గారు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందట ఇంకా రోడ్డు మార్గంలో వస్తే దాదాపు 3 గంటల సేపు బార్డర్లో ఆపేశారు దాని తర్వాత పోరాడి పోరాడితేనే అలౌ చేశారు కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ లేదు సో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవ్వరు పోరాడినా వాళ్ళని గొంతు నొక్కేదానికి ప్రయత్నిస్తున్నారు ప్రజల తరపున పోరాడేదానికే ప్రజల సమస్యలు పరిష్కరించేదానికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముందుకు వచ్చి దాంట్లో భాగంగా ఈరోజు మొదటి జేఏసీ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం
దాంట్లో రాబోయే 100 రోజులు కార్యచరణ గురించి చర్చించాం దాంట్లో 29 30 31 ఈ 3 రోజులు ఉమ్మడి జిల్లాలో తెలుగు దేశం పార్టీ నాయకులు అంటే జిల్లా స్థాయి నాయకులు అదే విధంగా జనసేన పార్టీ నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఇంకా నవంబర్ 1వ తారీఖు నుంచి మానిఫెస్టో రూపొందించుకొని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నా మూడోది తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఫీల్డ్కి వెళ్లి వాస్తవాలు తెలుసుకొని పార్టీలకు నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాని తర్వాత నెక్స్ట్ జేఏసీ మీటింగ్ లో దీనిపైన భవిష్యత్ కార్యచరణ కూడా నిర్ణయిస్తామని తెలియజేస్తున్నా ఈ మీటింగ్ లో మూడు తీర్మానాలు చేశాం మొదటి తీర్మానం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులవారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఒక తీర్మానం చేశాం రెండోది అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి ఒకటి ఈ 3 రోజులు ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే జిల్లా స్థాయి నాయకులు అదే విధంగా జనసేన పార్టీ నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నా ఇంకా నవంబర్ 1వ తారీఖు నుంచి మానిఫెస్టో రూపొందించుకొని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నా మూడోది తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఫీల్డ్కి వెళ్లి వాస్తవాలు తెలుసుకొని పార్టీలకు నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాని తర్వాత నెక్స్ట్ జేఏసీ మీటింగ్ లో దీనిపైన భవిష్యత్ కార్యచరణ కూడా నిర్ణయిస్తామని తెలియజేస్తున్నా ఈ మీటింగ్ లో మూడు తీర్మానాలు చేశాం మొదటి తీర్మానం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులవారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఒక తీర్మానం చేశాం రెండోది అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి ఈ పొత్తు ఏర్పాటు చేసుకునే అనేది రెండోది మూడోది అన్ని వర్గాలకు అభివృద్ధి బాటలో నడిపిస్తుంది ఈ పొత్తు అనేది ఈ మూడు తీర్మానాలు చేశాం ఈ మూడు తీర్మానాలు ఈరోజు సాయంత్రం మీడియా మిత్రులు కూడా సర్క్యులేట్ చేస్తాం జరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒక హిస్టారిక్ కలయిక నాకు ఎలాంటి సందేహం లేదు 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని మెజారిటీతో ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే కొన్ని ప్రశ్నలు తీసుకుంటా దానిపైన ఆల్రెడీ పవన్ గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పారు దానికి స్పందించాల్సిన అవసరం ఆల్రెడీ దానికి సమాధానం ఏం చెప్పారు ప్రజల సమస్యల గురించి చర్చించాం ఈ మీటింగ్ లో ప్రజలకి ఏం మేలు చేయాలో చర్చించాం ఈ మీటింగ్ లో ఇది రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం ఈ మీటింగ్ లో మంత్రుల పదవుల కోసమో ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు మేము ప్రజల కోసం ప్రజలకు ఏం చేయాలో దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు